చంద్రబాబు వర్సెస్ జగన్ ఇద్దరి మధ్య తేడా ఇదే చంద్రబాబు తరం వేరు ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ తరం వేరు ఒక సమస్యను చూడడంలో ఇద్దరి ధోరణులలో ఆ భిన్నత్వం ఖచ్చితంగా కనిపిస్తుంది పైగా జగన్ ఒక విషయాన్ని తనదైన శైలిలో అధ్యయనం చేస్తారు చంద్రబాబు ప్రతి దానిని జనం వైపు నుంచి తీసుకుంటారు ఇంకా దానికి రాజకీయం ఇతర ప్రయోజనాలు కూడా జతచేసి మరీ మసాలా అద్దుతారు అందుకే చంద్రబాబు నోటి వెంట హుదూ తుపాన్ని ఉఫ్ అని ఉదేశాను సముద్రానికి అడ్డుగా గోడలు గడితే తుపానులు రావు లాంటి విచిత్రమైన ప్రకటనలు వస్తూ ఉంటాయి ఇక చంద్రబాబుతో పోలిస్తే జగన్ వాస్తవంగా ఆలోచన చేస్తారు చంద్రబాబు ముందు జనాలను ఎలా తన వైపు తిప్పుకోవాలన్నదే ఆలోచనగా పెట్టుకుంటారని చెబుతారు నిజానికి జగన్ ప్రతిదీ ఆడంబరం చేయాలనుకోరు రాజకీయం చేయాలనుకుంటే దానికి సమయం ఉందని అంటారు ఇంకా చెప్పాలంటే ఏదైనా పథకం ఇచ్చామంటే దానిని పొందిన వారు తప్పకుండా గుర్తుంచుకుంటారని జగన్ నమ్ముతారు ఇక తాను ప్రతిదాన్ని జనంలోకి పోయి ప్రచారం చేసుకోవడం దండగా అన్నది కూడా జగన్ ఉద్దేశం పని మాట్లాడాలి కానీ మనం కాదు అంటారు అందుకే కరోనా వంటి విపత్కర సమయంలో కూడా జగన్ తాను అనుకున్న దానికే కట్టుబడ్డారు దానిని కట్టడి చేయడంపైన దృష్టి పెట్టారు కానీ తానే కరోనాను అవుతాను అంటూ భేకరమైన ప్రకటనలు ఇవ్వలేదు ఇక చంద్రబాబు ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే హడావుడి ఓ రేంజ్లో ఉండేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు ప్రజలకు అసంగతి తెలుసు చంద్రబాబు రోజుకు పదిసార్లు మీడియా ముందుకొచ్చి ఆయనే కరోనా కేసుల వివరాలు కూడా చదివేసేవారు కూడా ఇక వీలు చూసుకుని జిల్లాలను కూడా చుట్టేసి కరోనాను జయిద్దామంటూ భారీ ఉపన్యాసాలు ఇచ్చేవారు నిజానికి చంద్రబాబు అనుకుంటున్నట్లుగా లొంగే వ్యాధి ఇది కాదు చంద్రబాబు తన జీవిత కాలంలో ఇలాంటి పెను ఉపద్రవాన్ని కూడా చూడలేదు అయినా సరే చంద్రబాబు తనదైన మార్క్ ప్రచారంతో జనాల్లో ఏపీసీఎం నెంబర్ వన్ అని ఏదో చేసేశారన్న ఇంప్రెషన్ మాత్రం వచ్చేలా చూసుకునేవారు ఇక జగన్ విషయానికి వస్తే ఆయన కరోనా నివారణపైన ఇది అధికారుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత చేసినా కూడా అసలైన పని జనాలు చేయాల్సి ఉందని మనసారా నమ్ముతున్నారు అందుకే వారితోనే ఆయన మాట్లాడుతున్నారు వారిలో భయం ఉండాలి కానీ అది మరీ ఎక్కువైపోతే అసలుకే అసలు వస్తుంది దీంతో బ్యాలెన్స్గానే జగన్ వెళుతున్నారని అంటున్నారు ఇదే విషయాన్ని జగన్ కేసులు విచారించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వంటి వారు కూడా చెబుతూ కితాబ్ ఇస్తున్నారు ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉన్న పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి వంటి వారు కూడా ఏపీ కరోనా టెస్టుల్లో బెస్ట్ అంటున్నారు ఇక చంద్రబాబు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తనలాగానే జగన్ ప్రతిదానికి స్పందించాలి అనుకోకుండా ఉండడం తరాల అంతరం కూడా చంద్రబాబు అర్థం చేసుకోవాలి ఈనాటి తరం ప్రతినిధిగా జగన్ తనదైన పని చేస్తున్నారు డెబ్బైల కాలం నాటి నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంకా జనాన్ని రాజకీయాన్ని అలాగే చూస్తున్నారు చేస్తున్నారు చంద్రబాబు అయినా జగన్ అయినా మంచి చేస్తే బాగుంది అని ప్రజలు అంటారు లేకపోతే పక్కన పెడతారు ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక సంపత్తి వారికి అవకాశం ఇచ్చింది అందువల్ల పదే పదే విమర్శలు చేస్తే అబద్ధం నిజం అవదు అలాగే నిజాలు చెబితే చంద్రబాబును కూడా జనం పరిగణలోనికి తీసుకుంటారు